హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బుల్లి ఈ రోజు వీడియోలో అయితే మనం ఈజీ అండ్ హెల్తీ తోటకూర పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నిజంగా దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందనమాట బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్దీ కూడా కోసం అయితే ఫస్ట్ రెండు కప్పులు కందిపప్పుని నేలలో ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకోవాలండి దాని తర్వాత ఒక ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసుకుని అలాగే ఒక పది పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే రెండు రబ్బల కరివేపాకు తాలింపులోకి తీసుకోండి అలాగే ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆకులన్నిటిని బాగా వాష్ చేసుకుని ఒక చిల్లుల పొట్టులో ఇలా వేసుకుని నీళ్ళన్ని వాడనివ్వాలి ఒక కుక్కర్ గిన్నెలో రెండు కప్పులు పప్పుకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుని ఉల్లిపాయ చీలికలు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకుని దానిలోనే మనం చేసి పెట్టుకున్న తోటకూరన అంతటినీ కూడా వేసేసుకుని దానిలోనే ఒక చిన్న చింతపండు ముక్క అలాగే ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ నూనె కూడా పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వాలి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే పప్పు అనేది ఇలా బాగా రెడీ అయ్యి ఉందనమాట దీన్ని కొంచెం మెదిపేసుకొని దానిలో తగినంత ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత తాలింపు కోసం మూకిల్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెండు మూడు ఎండుమిర్చి అలాగే ఆరేడు మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అవి వేగుతున్నప్పుడు దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కరి రెండు రెబ్బల కరివేపాకు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా నేను వేసుకుంటున్నాను మీరు వేసుకోకపోయినా పర్లేదు అది మీ ఇష్టం అండి పచ్చిమిర్చి వేసుకోకపోయినా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది ఇవన్నీ వేసుకుని తాలింపును బాగా వేయించుకోవాలి తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఇంకా తాలింపుని మనం పప్పులో వేసేసుకోవాలండి తర్వాత అయితే చూడండి పప్పు అనేది ఇలా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది నిజంగా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్